వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారుల మీద ఆరు వేల కోట్ల అదన భారం పడబోతోంది ఈ భారం అనేది జగన్ ప్రభుత్వం చేసిన అనాలోచిత చర్య కారణంగానే ఈ భారం వినియోగదారుల మీద పడబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకున్న పీపీఎల్ను రద్దు చేశారు విద్యుత్ కంపెనీలతో కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే ఆ ఒప్పందాలను రద్దు చేసి ముందు చూపు లేకుండా ఆ తర్వాత అధిక ధరకు ఒప్పందాలు చేసుకున్నాడు ఇక ఎక్కువ ధర పెట్టి కావాల్సిన విద్యుత్ కొనుగోలు చేశాడు దాని మూలంగా ప్రజల మీద అదన భారం పడింది ఆయన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేయకపోయి ఉంటే ఇంత భారం పడేది కాదు ప్రజల మీద అది ఒక అనాలోచిత చర్య దానికి తోడు ఇంకో పని కూడా చేశాడు ఆయన ఆయన ఏం చేశాడంటే ఏపీ జన్కోలో విద్యుత్ ఉత్పత్తి తగ్గించి మరీ కొనుగోలు చేశాడు అంటే ఈ కొనుగోలు వ్యవహారంలో కమిషన్ వ్యవహారం కూడా ఉంటుంది అందుకనే ఇక్కడ ఉత్పత్తి తగ్గించి మరీ బయట నుంచి కొన్నాడు ఈ కొనుగోలు మొత్తం తెరగనక వ్యవహారం జగన్ నడిపించాడు అయితే ఇప్పుడు ఈ భారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల్లో ఆర్థిక సంవత్సరాల్లో అదనపు విద్యుత్ ఏదైతే కొన్నారో ఆ అదనపు విద్యుత్కు సంబంధించిన భారం ఈ భారాన్ని దాదాపు ఒక సంవత్సరం క్రితమే వినియోగదారుల మీద వడ్డించాలి మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే వడ్డించాలి కానీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఎవరైతే ఉన్నారో జస్టిస్ రెడ్డి గారు ఆయన జగన్ పక్షపాతి వైసీపీ పక్షపాతి ఆయన ఆయన మీద పలు ఆరోపణలు ఉన్నాయి ఆయన జడ్జిగా పనిచేసినప్పుడు చాలా ఆరోపణలు చేశారు రామకృష్ణ అనే జడ్జి గారు ఈయన మీద చాలా ఆరోపణలు చేశారు ఈ రెడ్డి దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చాడు ఎన్నికలకు ముందు కనుక ఈ భారం వినియోగదారుల మీద వేస్తే అది జగన్కి నష్టం చేకూరుస్తుంది కాబట్టి ఆయన దాన్ని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఆయన దిగిపోవడానికి ఒక రెండు రోజుల ముందు డిస్కంలకి ఆదేశాలు ఇచ్చేసాడు మీరు వసూలు చేసేసుకోవచ్చు అని సో ఇప్పుడు వచ్చే పదిహేను నెలల పాటు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారుల మీద అదనపు భారం పడుతుంది ఈ మొత్తం వచ్చేసి ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయల భారం దీన్ని రెండు వేల ఇరవై ఆరు జనవరి దాకా ఈ భారాన్ని ప్రజలు భరించాల్సి ఉంటుంది ఏపీఆర్సీ చైర్మన్ రెడ్డి గారి సెలవుతో ఇన్నాళ్ళు వాయిదా పడి ఇప్పుడు ఇది అమల్లోకి రాబోతోంది ఆయన పదవి వివరణకు మూడు రోజుల ముందు హడావుడిగా ఆదేశాలు ఇచ్చారు ఇది వాస్తవం అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా అధిక ధరలకు అధిక ధరలు పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి ఆ అధిక ధరల భారాన్ని ఇప్పుడు వినియోగదారుల మీద వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవం ఇది అయితే దొంగ సాక్షిలో తప్పుడు కథనాలు ఎట్లా రాస్తున్నారంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలలకి బిల్లులు మూత మోగిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా విద్యుత్ ఛార్జీల విషయంలో కుట్రలు చేస్తూ ఉంటాడు చంద్రబాబు అధికదారులకు పవర్ పర్చేస్ ఒప్పందాలు కుదుర్చుకోవటం వల్లే వినియోగదారులకి దుస్థితి వినియోగదారుల మీద పాతికేళ్ల పాటు భారం పడతా ఉందని చెప్పి రాసుకొచ్చారండి వైసీపీ నాయకులు కూడా ఇదే ఆరోపణ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఏదో విద్యుత్ ఛార్జీలు విద్యుత్ భారం వినియోగదారుల మీద వేసినట్టు ఆయన నాలుగు నెలలు అయింది ఆయన అధికారంలోకి వచ్చి అంతకుముందు అధికారంలో ఉన్న వీళ్ళు వీళ్ళ కొనుగోలు పాపం ఇప్పుడు విద్యుత్ వినియోగదారులు అనుభవిస్తున్నారు విచిత్రం ఏంటంటే ఈ వైసీపీ వాళ్ళతో సిపిఎం వాళ్ళు కూడా గొంతు కలిపి నేరం చంద్రబాబు మీద మోపే ప్రయత్నం చేస్తున్నారండి ఈ సిపిఎం వాళ్ళు ఎందుకో తెలియదు వాళ్ళు రెండు వేల పదమూడు నుంచి ఈ అవినీతి పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంతో అంటకాగే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో అరాచకం చేసినప్పుడు ఏనాడు కూడా పెద్దగా నోరు విప్ల జగన్మోహన్ రెడ్డి నాశిరకం మధ్య సరఫరా చేస్తుంటే ఊరూరా ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంటే గంజాయి పెరిగిపోతే గంజాయి సరఫరా విచ్చలవిడిగా అయిపోయి నేరాలు జరుగుతూ ఉంటే ఏనాడు కూడా సిపిఎం చేకుంటున్నట్టు కూడా లేదు కానీ ఇవాళ మద్యం దుకాణాలకు టెండర్లు వేస్తుంటే వాటికి వ్యతిరేకంగా సిపిఎం మహిళా విభాగం ఆందోళన చేస్తూ ఉంది అట్లాగే ఈ కరెంటు విషయంలో కూడా వీళ్ళు ఆ పాపాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నారు ఉన్నారనమాట జగన్మోహన్ రెడ్డి చేసిన పాపానికి అది రాష్ట్ర ప్రజలకు చుట్టుకుంటుంటే దాన్ని చంద్రబాబు నాయుడు గురుద్దే ప్రయత్నం వీళ్ళంతా చేస్తూ ఉన్నారు ఆయన కమిషన్ల కోసం ప్రజల మీద భారం మోపాడు కానీ ఆయన పత్రిక ఆయన భారత ఆయన భార్య భారత రెడ్డి నడుపుతున్న పత్రిక దీనికంతా చంద్రబాబు నాయుడు గారే కారణం అన్నట్టు బ్యానర్ ఐటమ్స్ రాసింది చూడండి బాబ్ మార్క్ షాక్ అంట కోటం ప్రభుత్వం నాలుగు నెలలకే విద్యుత్ బిల్లులు మోతా కొత్తగా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ బిల్లులు ఛార్జీలు పెంచాల యూనిట్ కింద ఛార్జీలు పెంచాల గతంలో చేసిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన అధిక కొనుగోళ్లు తాలూకా భారం ఇప్పుడు పడింది అది కూడా ఏపీఆర్సి ఎప్పుడో సంవత్సరం నాడు వినియోగదారుల మీద పడాల్సిన భారాన్ని ఎన్నికల్లో జగనకి నష్టం జరుగుతుందని వీళ్ళ ఆపద్భాంధుడైన నాగార్జున వాయిదా వేసి ఇప్పుడు దిగిపోయే ముందు ఆదేశాలు ఇచ్చాడు జనం మీద ఆరు వేల కోట్ల భారం ప్రతి యూనిట్పై గరిష్టంగా రూపాయి యాభై ఎనిమిది పైసలు ఆదరం అంతా వీళ్ళంతా ఇదంతా ఈ పాపం అంతా చంద్రబాబు నాయుడు గారిదే ఏంటంటే అందరూ జనం భయపడినట్టుగానే జరిగింది కూటం ప్రభుత్వం అనుకున్నట్టుగానే భారం వేసింది అని బ్యాన్ రైటం పెట్టాయండి ఇది ఒక తప్పుడు వార్త ఇక్కడ ప్రాబ్లం ఏంటి అది చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంత మరోసారి రుజువైంది అనవసర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కారణంగా డిస్కమ్లను అప్పులు పాలు చేశాడని ఐటెం ప్రజెంట్ చేశారు ఇందులో ఇంకా చాలా రాశారు చంద్రబాబు నాయుడు గారి మీద చాలా ఆరోపణలు చేశాడు అవర్ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను చంద్రబాబు నాయుడు కుదుర్చుకున్నారు యాక్చువల్గా ఆయన కుదుర్చుకున్న ఒప్పందాలను వీళ్ళు రద్దు చేశారు ఇట్లా మొత్తం అంటే ఈ ఛార్జర్ పెంపు పాపం అంతా చంద్రబాబు నాయుడు గారిదే అనే తరహాలో ప్రజెంట్ చేస్తూ ఉన్నారండి ఈ పేపర్ని సాధ్యమైన తొందరగా దీన్ని అదుపు చేయకపోతే ఈ అరాచకాలు ఇట్లాగే పబ్లిష్ చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ దొంగ మీడియాకి కళ్ళెం వేయాల్సిన అవసరం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్